రాజస్థాన్ సంక్షోభం అప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. సాధ్యమైనంత త్వరగా బల నిరూపణ చేసుకోవాలని అశోక్ గెహ్లట్ ప్రయత్నిస్తుంటే గవర్నర్ కల్రాజ్ మిశ్రా అంతే ఆలస్యం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించారు. జూలై 31న బల పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. అటు గవర్నర్ తీరుపైన మండిపడింది కాంగ్రెస్ పార్టీ. బల పరీక్ష కోసం ఆడుకోవాల్సిన వస్తోందంటూ భయపడింది. కేబినెట్ తీర్మానం చేసినా రాజ్భవన్ నుంచి రెస్పాన్స్ రావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం ఒత్తిడి వల్లే గవర్నర్ కావాలని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించింది. కేంద్రం తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసింది. ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీలో బీఎస్పీ ఎమ్మెల్యేలు విలీనమైనట్లు జరిగిన ప్రక్రియపై నీలి నీడలు అలుముకున్నాయి. అసలు ఆ విలీనాన్ని ఎలా అనుమతిస్తారంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ను ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆమె రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లనున్నారు. అంతటితో ఆగని మాయావతి తమ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. విశ్వాస పరీక్ష జరిగితే గెహ్లట్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేయాలని సూచించారు. తాము చెప్పినట్లు వినకపోతే ఎమ్మెల్యే పదవులు ఊడతాయని సభ్యత్వాలు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో గెహ్లట్ చిక్కుల్లో పడ్డారు. ఓవైపు కరోనా వైరస్, మరోవైపు వరదలతో దేశం పోరాడుతోందన్నారు ప్రధాని మోదీ. ఇప్పటికీ కరోనా వైరస్ ప్రాణాంతకంగా ఉందన్న మోదీ ప్రజలు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం 15 కరోనా వైరస్ నుంచి స్వేచ్ఛ కోసం ప్రజలు ప్రతినబూనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం కొత్త విషయాలు నేర్చుకుంటూ మన కర్తవ్యాలకు కట్టుబడాలని సూచించారు. మహమ్మారి పలు ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రమాద గంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో రికవరీ రేటు మెరుగ్గా ఉందన్నారు. కరోనా నియంత్రణ చర్యలతో 100,000 మంది ప్రాణాలు రక్షించగలిగామన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసం అధికార తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దిగింది. తమ పరిపాలనను హైలైట్ చేస్తూ సరికొత్త ట్రై వీక్లీ వీడియో ప్రచారాన్ని ప్రారంభించింది. షోజా బెంగాలీ బోల్చి పేరుతో వీడియోను రూపొందించింది. గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని ఆరోపించింది. భూమి మీద నూకలు తినే బాకీ ఉండాలి గాని ఎంత ప్రమాదం నుంచైనా బయటపడచ్చు. అచ్చం అలాంటి అనుభవం ఎదురైంది ఓ యువకుడికి. రోడ్డు పక్కనే బైక్ ఆపి నిల్చున్నాడు. ఇంతలోనే వెనక నుంచి జేసీబీ వేగంగా దూసుకొచ్చింది. అతని మీదకి దూసుకెళ్తుందని అనుకునే లోపే అదృష్టం బొలేర రూపంలో వచ్చింది. జేసీబీకి ఎదురుగా బొలేర వెళ్లడంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు యువకుడు. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత్పై భారీ కుట్రకు ప్లాన్ చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఆన్లైన్ పబ్లికేషన్ వాయిస్ ఆఫ్ హింద్లో భారత్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. భారత్పై దాడికి కరోనా మహమ్మారిని ఉపయోగించుకోవాలని, కరోనా వాహనాలుగా మారి ఆ దేశంపై దాడి చేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చింది. వాయిస్ ఆఫ్ హింద్లో 2 ఎడిషన్లు ఉన్నాయి. ఇంగ్లీష్ మ్యాగజైన్ ఆన్లైన్లో పబ్లిష్ చేస్తున్నారు. భారత్లో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో 17 పేజీల లాక్డౌన్ స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. నాస్తికులను చంపేయమంటూ ఇది ప్రోత్సహిస్తోంది. ఈ మ్యాగజైన్ కవరేజ్పై ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారి ఫోటోలతో పాటు ఢిల్లీ అల్లర్ల ఫోటోలను ముద్రించారు. విశ్వాసులు గొప్పగా నిలబడతారని, అవిశ్వాసులు పడిపోతారని రాసుకొచ్చింది. ఒడిశా రాష్ట్రంలోని కేంద్ర ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ చిన్నారిని మొసలి నదిలోకి లాక్కెళ్లింది. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మొసలి నది లోపలికి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో నది వద్దకు చేరుకున్న రెస్క్యూ టీం బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉత్తరాదిన వరద ఉధృతి కొనసాగుతోంది. అసోంలో బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 28 జిల్లాలపై వరద పెను ప్రభావం చూపింది. ఇప్పటికే 100 పైగా అసామీయులు వరదల్లో ప్రాణాలు కోల్పోగా 100,000 హెక్టార్లలో పంట నాశనమైంది. వేలాది రహదారులు, వందలాది బ్రిడ్జులు ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో ఇల్లు కూలిపోయాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. చుట్టుముట్టిన వరద నీరుతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
ప్రధానంగా కజరంగా పార్క్ సమీపంలోని గ్రామాల్లో వరద నీటిలో కొట్టుకుని క్రూర మృగాలు రావడంతో స్థానికులను వెంబేలేస్తున్నారు. లక్ష హెక్టార్లలో పంట నాశనమైంది. బీహార్ లో గండక్ నది రెండు చోట్ల కట్టలు దించుకుంది. 10 జిల్లాల్లో లక్షలాది మంది వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. కనుచూపు మేరలో నీళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఇటు వేళలో అర్థంకారాని పరిస్థితి. దీంతో లక్షలాది మంది ఎత్తైన భవనాల మీదకు చేరుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. ఆకలితో అలమటిస్తూ సహాయ బృందాల కోసం ఎదురు చూస్తున్నారు. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్లలో 28వ తేదీ వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో ఇప్పటికే వరదలతో బిక్కుబిక్కుమంటున్న జనం మరింత భయాందోళనలు చెందుతున్నారు.